గత 5 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్లోని ప్రతి క్యారెక్టర్కి ప్రేక్షకులు బాగా దగ్గరయ్యారు. అయితే గత 2 రోజులుగా కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ దీపాలు చనిపోయినట్లు, వాళ్ళతో పాటు హిమ కూడా చనిపోయినట్లు చూపిస్తున్నారు. ఇక సీరియల్లో సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవ్వబోతోంది. హిమ శౌర్యులు పెద్దవాళ్ళు అవ్వబోతున్నారు. అదే స్టోరీతో సీరియల్ని ఎన్నాళ్ళు లాగాలి అనే ఉద్దేశంతో కథను దీప కార్తీక్ల చావుతో ముగించి పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటి నుంచి 2 సీజన్గా కథను నడపాలని నిర్ణయించుకున్నారట డైరెక్టర్. ఇక మౌనిత, వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు సీరియల్లో కనిపించవు. అయితే శౌర్య, హిమ పెద్దవాళ్ళు అయ్యాక కార్తీక్ చెల్లెలైన స్వప్న కొడుకులనే హీరోలుగా పరిచయం చేయబోతున్నారు. వాళ్ళ పేర్లు నిరుపం ప్రేమిలుగా ఇప్పటికే సీరియల్లో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో హిమను దీప కార్తీక్లు రక్షించినట్లు చూపించే అవకాశాలున్నాయి. ఇక ప్రేమించిన విశ్వనాథ్ని హిమ పాత్రలో కానీ శౌర్య పాత్రలో కానీ చూపించబోతున్నారట. ఇక ప్రేమి విశ్వనాథ్ని హిమ పాత్రలో కానీ శౌర్య పాత్రలో కానీ చూపించబోతున్నారు. వాళ్ళకి భావ క్యారెక్టర్లో స్వప్న కొడుకు నిరుపంగా పెద్దయ్యాక కనిపించబోతున్నాడని సమాచారం. ఏది ఏమైనా కార్తీక్ దీపాలు చనిపోవటాన్ని కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.